ప్రార్థనా పరుడుగా జీవిస్తాం. ఆపరేషన్ థియేటర్లోకి తల్లిని తీసుకెళ్తారు, బిడ్డను తీస్తారు. తీసిన వెంటనే బయట కూర్చున్న వాళ్ళకి సంకేతము ఏంటో చెప్పండి చెప్పండి. ఆ బిడ్డ బయటికి రావడం ఆలస్యం, గట్టిగా ఏడుస్తుంది లేదా ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో తెలుసా? ఎందుకు ఏడుస్తుందో తెలుసా? చెప్పండి. ఆహారం కోసం. అప్పటి వరకు ఆహారానికి కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. వెంటనే బిడ్డ ఏడుస్తుంది, ఏమని? నాకు ఆహారం కావాలి. నువ్వు రక్షించబడినట్లయితే, మారు మనస్సు పొందినట్లయితే వెంటనే నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఆకలితో ఏడుస్తావు. ఏమిటి ఆ ఆకలి? శరీరానికి ఆహారం కావాలి, నీ ఆత్మకు వాక్యము కావాలి. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో మొదటిగా నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడతావు, అలాగే వాక్యము అనే పాల కొరకు ఎదురు చూస్తావు. పేతురు రాసిన ఆ పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి అమ్మ చదివిస్తారండి. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాట వింటున్నారా? మీరు క్రీస్తును రుచి చూశారా? క్రీస్తును అంగీకరించారా? అయితే వినండి, మీరు ఆయనను రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని ఇవి మీలో కనిపించడానికి వీల్లేదు. నోటిలో నుంచి కపటమైనటువంటి మాటలు కానీ, దూషణ మాటలు కానీ, వేషధారణ కానీ, నటించటం కానీ, దుష్టత్వం కానీ, దుష్ట తలంపులు కానీ, క్రియలు కానీ ఇక మనలో కనిపించడానికి వీల్లేదు. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యము అనే పాలను అపేక్షించుడి. ఏం అపేక్షిస్తామట? పాలను అపేక్షిస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే దేనిని అపేక్షిస్తుంది? తల్లి ఇచ్చు పాలను. అనగా మనం రక్షించబడ్డాము అంటే మొదటిగా మనం దేవుని యొక్క సన్నిధి కొరకు, ప్రార్థన కొరకు, దేవుని సన్నిధిని అనుభవించుట కొరకు ఆశిస్తాం. 2, ఆయన వాక్యమును ప్రేమిస్తాం. చంటి పిల్ల రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉంది, ఓహో ఏడుస్తుంది. అటు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చారు, తల్లి ఏది అని చెప్పి చూశారు, తల్లి కనిపించలేదు. ఆ పిల్ల ఓ ఏడుస్తూ ఉంటే ఊరుకోబెట్టాలని చెప్పి శత విధాల ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల కాల లాలించారు, జోలపాట పాడారు, కీలతో శబ్దాలు చేశారు, ఒకటి కాదు అన్నీ చేశారు. ఆ పిల్ల మాత్రం ఏడు పాపలా ఏడుస్తూ ఉంది, గీ పెడతా ఉంది. ఈ లోపల తల్లి పరుగు పరుగున వచ్చింది. 10 మంది కలిసి ఊరుకోబెట్టలేకపోయారండి, కానీ తల్లి పరుగు పరుగున వచ్చి ఆ బిడ్డను తన చేతుల్లో తీసుకుని ఒళ్ళో పెట్టుకుందండి, పిల్ల ఏడుపు ఆడిపేసిందండి. కారణం చెప్పండి. పిల్లకు అర్థమైంది, ఇప్పుడు నేను తల్లి ఒడిలోకి వచ్చాను. ఆ తల్లి ఒడి పిల్ల ఏడుపును ఆపేసింది. దయచేసి వినండి, నువ్వు నేను దేవుని చేత సృష్టించబడ్డాం. నువ్వు నేను దేవుని చేత సృష్టించబడ్డాం గనుక ఆ దేవుని యొక్క ఒడిలోకి మనం వచ్చేంత వరకు మన ఏడుపు ఆగనే ఆగదు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, విలపిస్తున్నావు, అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు. దీనంతటికి కారణం తెలుసా? నువ్వు దేవుని ఒడి చేరలేదు కాబట్టి. మీకు తెలుసా అండి, నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో, మారు మనసు పొందానో, నేను చేసిన మొదటి పని అండి తెలుసా? స్కూల్ అయిపోవడం ఆలస్యం అండి, పొలాల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఎప్పుడు? 12 సంవత్సరాల వయసులో బైబుల్ పట్టుకొని పొలాల్లోకి వెళ్ళి ఒంటరిగా ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవాడిని. మోకరించి ఆ బైబుల్ తెరిచి చదువుతూ ఉండేవాడిని. ఎవరు నేర్పించారండి నాకు ఇది? నాకెవరూ నేర్పించలేదండి. నా హృదయంలో ప్రభు అడుగు పెట్టినప్పుడు ఆయన సన్నిధి పట్ల నాకు ఆశ పెరిగింది, ఆయన వాక్యం పట్ల నాకు తృష్ణ పెరిగింది. ఎందుకని? నువ్వు శారీరకంగా బ్రతకాలి అంటే నీకు ఆహారం కావాలి, ఆత్మీయంగా బ్రతకాలి అంటే నీకు ఆత్మీయ ఆహారం కావాలి. అదే దేవుని యొక్క వాక్యము.